యూనివర్సిటీకి వెళ్ళి ఏదైనా సలహా ఇద్దామంటే సరైన రెస్పాన్స్ ఇవ్వకపోగా రాజకీయ కోణంలో ఆలోచిస్తారని విమర్శించారు యూనివర్సిటీ ల్యాండ్స్ పై గతంలో తనపై చేసిన ఆరోపణల విషయంలో కూడా విచారణ చేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాశానని చెప్పారు ఎమ్మెల్యే రాజేందర్ దీనిపై మరింత సమాచారం టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు ఎమ్మెల్యే గారు బీసీ పైన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించే ఎటువంటి విషయాలు మీ దృష్టికి ప్రభుత్వం దృష్టి కూడా ఎటువంటి విచార విషయాలు మీ దృష్టికి అందులో చాలా కాంప్లెక్స్ ఒకటి రెండు కాదు మీ గతంలో మేము ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు కూడా విద్యార్థులను కొట్టించిన దానికల్ మొదలు పెడితే ఉద్యోగాలు కానీ ట్రాన్స్ఫర్లు కానీ కంప్యూటర్స్ కొన్నారని కానీ ఒక పది రకాల ఆరోపణలతోటి పేపర్లలో ఇల్లు వచ్చిండ్రు విద్యార్థులు స్ట్రైకులు అన్ని ఆరోపణలు ఉన్న దాని దృష్ట్యా నేను కూడా యూనివర్సిటీకి పోయినాం యూనివర్సిటీ పోయినా ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు వారితో ఏదైనా మాట్లాడి చెప్తామన్నా ఒక రాజకీయ కోణంలో తిప్పుకొస్తుంటారు వద్దు అని చెప్పి మీదికెళ్ళి హెచ్చరించిన వాటిని పెడిచేవనైనా పెట్టుకొని అధికారంలో పోతుంటే వాటి మీద విచారణకు అన్ని కంప్లైంట్ అయ్యి ఉద్యమాలు ఉద్యమాలు చేస్తున్నారు దాని మీద విజిడెన్స్ ఎంక్వైరీ చేస్తుంది లేకపోతే ఆయన పైన ఉద్దేశపూర్వకంగా కుట్ర అని చెప్పి విమర్శలు చేస్తున్నారు దానికి ఏం చెప్తారు దిగి రెండు రోజుల గురించి రాజకీయ కక్ష ఏముంటుందంటే మాకు తెలియక అడుగుతున్నా దిగి రేపు మాపు దిగి వెళ్ళిపోయాడు ఆయన మీద రాజకక్ష ఏది ఉంటుంది తీట వేషాలు ఇట్లాటి వేషాలు వేసుకుంటూ పోతుంటారు ఆయన మీద బట్టి ఇది చేస్తారు ఇప్పుడు అన్ని తప్పులు ఇది ఏంటిది అని అడిగితే రాజకీయ కక్ష అంటే అన్ని మాఫా నువ్వు ని నువ్వు నిజాయితీ పనులు అయ్యేది ఉంటే దీని గురించి ఇది చేసుకొని పోవాలి కదా గతంలో కూడా గతంలో కూడా జానారెడ్డి గారు ఒకసారి ఫోన్ చేశాను పల్లరాజేశ్వరి రెడ్డి గారు తీసుకొచ్చి పెట్టాడు అది క్లియర్ అవుపడుతున్నది మన అందరూ తెలుసు ఇది ఇది ఉన్న జిల్లాలో మొత్తం తెలిసిన విషయాలేనే పట్టుకొని వచ్చి వారు పెట్టిండ్రు అది రాజకీయ కోణంలోనే మాట్లాడుతుంటాడు అతను ఆర్టికల్ రాస్తాడు రెండు మూడు ఆర్టికల్ దాన్ని ఏం చేసిండు జానారెడ్డి గారు ఒకసారి ఫోన్ చేసి ఒకసారి కలిపియండి అని అన్నాడు నేను ఎందుకు అనుకుని నేను నెంబర్ చెప్పిన చెప్తే దాన్ని పట్టుకొని ఏం చేస్తున్నారు ఈ ఆర్టికల్ రాసి ఏమని రాస్తాడు జానారెడ్డి గారు జీవో తీసిన దాన్ని కేసీఆర్ గారు ఇచ్చే బ్రహ్మాండమైన ఇది చేసిన అని చెప్పి రాస్తాడు అరే ఉద్యోగం వైస్ ఛాన్సలర్ చేస్తున్నావు నీకు రాజకీయ కోణంలో ఒకదానికొకటి పెట్టి తప్పుడు ప్రచారాలతోటి అంత పర్సనల్ ఉంటే నువ్వు అవి బట్టలు ఇప్పేసి దాన్ని నువ్వు రాజకీయ బట్ట వేసుకొని వచ్చి రాజకీయాల్లో తిరగాలి ఓ ఒక గవర్నర్ అపాయింట్ చేసినట్టు పదవిలో వండుకుంటే రాజకీయాలు చేసినటువంటి వేషాలు వేస్తుంటే విజిలెన్స్ ఏంటిది ఇంకేదైనా చేస్తారు దాంట్లో అతను నేను రెండు రోజులు అయింది అయిపోయింది తప్పించుకున్న పోతా అంటే చేసిన పాపాలు పోతాయా ఇప్పుడు ఈయన వీసీతో పాటు ఎంతమంది ఇందులో పాత్రధారులు అయ్యారు వారిపైన కూడా విజయ విచారణ ఉంటుంది అందరూ బయటకు వస్తారు ఈ విజిలెన్స్లో ఎంక్వైరీలో ఎవరెవరు తప్పులు ఉన్నారు ఏం చేస్తున్నారు అన్నీ బయటకు వస్తాయి కదా గంత దూరం ఎందుకంటే గతంలో కూడా ల్యాండ్ రాజేందర్ రెడ్డి రెండు ఎకరాలు తీసుకున్నాడు మూడు ఎకరాలు తీసుకున్నాడు అన్నారు కదా వాటి మీద కూడా విచారణ చేయాలి ఎందుకంటే నన్ను అడ్డం పెట్టేసి వెనుక వీళ్ళు ఏమేం చేసిండ్రు అనేది మనకు క్లియర్ తెలుసు వాస్తవాలు ఎవరెవరు ఇలా పాత్రలునే అనేది వీటన్నిటిని బయటికి తీయటానికి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ పెడుతున్నా ఈ విజిలెన్స్ దాంట్లోనే దీన్ని కూడా ఈ ల్యాండ్స్ ఎంత ఎన్ని ఎకరాలు మొదటికెళ్ళి ఉండే ఎక్కడ అన్ని అక్రాంతమైంది ల్యాండ్ అయితే వాడు ఎత్తుకపోడు కదా ల్యాండ్ అయితే ఎత్తుకపోతాడా ఆడ పెట్టాలా అన్నీ బయటికి తీయాలనే ఉద్దేశంతో దాని మీద కూడా దాన్ని చేస్తున్నాం ప్రభుత్వం వాస్తవాలను నిగ్గు తేల్చి ఆయన పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆయన చెప్పినారు కెమెరా పర్సన్ ఉన్నతో పెద్ద టీవీ నైన్ వరంగల్ బ్రాట్ యు బై వీ గాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్